సీఎం కేసీఆర్ దివ్యాంగుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని అన్నారు తెలంగాణ రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి దివ్యాంగుల పెన్షన్ ను మూడు వేల పదహారు నుంచి నాలుగు వేల పదహారుకు పెంచుతూ జీవో విడుదల చేసినందుకు తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు దివ్యాంగుల అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతున్న దివ్యాంగులతో మా ప్రతినిధి వంశీ ఫేస్ టు ఫేస్ దివ్యాంగులకు మూడు వేల పదహారు పింఛన్ నుంచి దాదాపుగా నాలుగు వేల పదహారు వరకు కూడా పెంచడం జరిగింది నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశిస్తూ ఉత్తర్వులను కూడా జారీ చేయడం జరిగింది ప్రజెంట్ తెలంగాణ భవన్లో చూస్తే మాత్రం వికలాంగులందరూ కూడా దివ్యాంగులందరూ కూడా సంతోషంగా సంబరాలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము ఏదైతే ప్రధానంగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి కూడా మనం మనం చూస్తూ ఉన్నాం ప్రజెంట్ ఈ అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ వికలాంగుల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీకు ఎలా అనిపిస్తుంది తెలంగాణ రాకముందు దివ్యాంగుల పరిస్థితి ఎలా ఉండే తెలంగాణ వచ్చిన తర్వాత ఎలా ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వికలాంగులందరూ కూడా ఒక ఆత్మ గౌరవంతో ఆత్మవిశ్వాసంతో మరి వారి బతుకును కొనసాగిస్తున్న సందర్భం నేను ఈ విషయం ఎందుకు చెప్తా ఉన్నానంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వికలాంగులకు పెట్టిన ఖర్చు ఐదు వేల కోట్లు కానీ ఇవాళ మొత్తం పది సంవత్సరాలలో కానీ కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక పెన్షన్ పెంచడమే కాకుండా వికలాంగుల సహకార సంస్థ ద్వారా అనేక సహాయ ఉపకరణలు ఉచితంగా హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ తోటి ఇస్తూ ఉన్న సందర్భం మరోపక్క ఒక మానవీయ కోణంలో ఒక మానవతా దృక్పథంతో కేసీఆర్ గారు ఎవరు అడగకముందే దేశంలో ఎక్కడ లేని విధంగా ఇవాళ దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలుంటే ఎక్కడ కూడా వికలాంగులకు ఇస్తున్న నాలుగు వేల పదహారు రూపాయలు లేవు ఒక ఏకైక రాష్ట్రం ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్నది కాబట్టే ఈరోజు వికలాంగుల సమాజం అంతా కూడా ఒక ఆత్మవిశ్వాసంతో గుండె నిబ్బరంతో ఇవాళ గ్రామాల్లో ఉన్న వికలాంగుల సమాజం అంతా కూడా బతుకును కొనసాగిస్తున్న సందర్భం తప్పకుండా కేసీఆర్ గారు నిన్ననే వికలాంగుల సమాజంలో ముఖ్యంగా ప్రతినిధులందరూ కూడా మరి నిన్న ముఖ్యమంత్రి గారికి కలిసిన సందర్భంలో కూడా వారు అన్ని విషయాలను కూడా చాలా ఓపిక్గా వినడం జరిగింది ఒక్క పెన్షన్తో కాకుండా ఇంకా అనేక సమస్యలను కూడా వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వారు అన్ని విషయాలపైన మరి సానుకూలమైన దృక్పథంతో మరి ఆలోచన చేశారు తప్పకుండా రానున్న కాలంలో వికలాంగులందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని వారే ఒక భరోసాను నిన్న ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు కేసీఆర్ గారికి వికలాంగుల సమాజం పక్షాన నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ తొమ్మిది సంవత్సరాలలో దాదాపుగా పదివేల కోట్ల రూపాయలను ఇవాళ వికలాంగుల సంక్షేమం మీద ఖర్చు పెట్టిన నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే రాష్ట్రంలో ఇప్పటి వరకు మరి ఈ మూడు వేల పదహారు రూపాయలు తీసుకుంటున్న వికలాంగులు ఐదు లక్షల పద్దెనిమిది వేల పైకు లబ్ధిదారులు ఈ రాష్ట్రంలో ఉన్నారు ఐదు లక్షల పద్దెనిమిది వేల మంది వికలాంగుల లబ్ధిదారులకు సంవత్సరానికి పద్దెనిమిది వందల కోట్లు ఖర్చు పెడతా ఉన్నది ఇవాళ ఈ వెయ్యి రూపాయలు పెంచడం వల్ల నెలకు యాభై మూడు కోట్లు సంవత్సరానికి ఆరు వందల పదహారు కోట్లు మరి అధిక భారం ప్రభుత్వానికి అయినా కూడా దాన్ని లెక్క చేయకుండా ఈ సమాజానికి అండగా నిలవాలి ఈ సమాజాన్ని హక్కున చేర్చుకోవాలని కేసీఆర్ గారు ఆలోచన చేసిండు కాబట్టే ఇవాళ ఈ యొక్క రిజల్ట్ ఇలా వికలాంగుల సమాజం పట్ల ఈ విధంగా ఉంది మనం మరికొంతమందితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా కేసీఆర్ గారు గత నెలలు ఇచ్చిన మాట నిలుపుకున్నందుకు రాష్ట్ర వికలాంగుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పుడు మేము వికలాంగుల సంఘాలు కలిసి ధర్నాలు చేసినా కూడా ఒక యాభై వేలు రూపాయలు యాభై రూపాయలు కూడా పెంచని ప్రభుత్వం తెలంగాణ ఏర్పడిన తర్వాత ఐదు వందల నుండి పదిహేను వందల రూపాయలు పెంచి పదిహేను వందల నుండి మూడు వేలు మూడు వేల నుండి మొన్న మంచిరాల సభలల్లో వెయ్యి రూపాయలు పెంచుతూ మా వికలాంగుల ఆత్మ గౌరవాన్ని పెంచే విధంగా గౌరవంతో బతికే విధంగా వెయ్యి రూపాయలు పెంచినందుకు వికలాంగుల సమాజం నుండి మేము కేసీఆర్ గారికి కృతజ్ఞతలు ఉంటాం మీరు చెప్పండి మీ పేరు నా పేరు కిరణ్ గుత్తికొన్నండి నేను తెలంగాణ వికలాంగల కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుని ఈరోజు కేసీఆర్ గారు నాలుగు వేల రూపాయలు పెంచన్ను పెంచడం అనేది చాలా సంతోషకరమైన విషయం కేసీఆర్ గారికి మేము ఈ సందర్భంగా పాలాభిషేకం చేసి వారికి కృతజ్ఞతలు కూడా తెలియజేయడం జరుగుతుంది వికలాంగులకు సంక్షేమాన్ని ఇస్తున్న గవర్నమెంట్ ఏదైతుందంటే తెలంగాణ గవర్నమెంటు దానికి నిలువెత్తు నిదర్శనం మా యొక్క కేసీఆర్ అని చెప్పేసి నేను సందర్భం చెప్పవచ్చు కేసీఆర్ గారికి కృతజ్ఞత మరికొంతమందితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అమ్మ చెప్పండి ఏదైతే పెరిగిన పెన్షన్ ఈ నెల నుంచి కూడా రానుంది దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులను కూడా నిన్న జారీ చేయడం జరిగింది మీకు ఎలా అనిపిస్తుంది తెలంగాణ ప్రభుత్వం రాగానే మేము ఏ పోరాటం చేయకున్నా కూడా పదిహేను వందలు చేసింది పదిహేను వందల నుంచి మూడు వేల పదహారు రూపాయలు చేసింది ఇప్పుడు ఎలాంటి దరఖాస్తు చేయనట్లో మేము అడగనే అడగలేదు మన ప్రియతమ్మ కేసీఆర్ గారిని ఆయన మళ్ళీ నాలుగు వేల పదహారు రూపాయలు చేసిన సార్ మా ఆత్మగౌరవాన్ని ఎక్కడ దెబ్బ తినకుండా మా కళ్ళ మీద నిలబ నిలబ మేము నిలబడేటట్టు ఎంతో మా గురించి ఆలోచించి వికలాంగులను దృష్టిలో పెట్టుకొని ఎంతో కృషి చేస్తున్నాం మన ప్రియతమ్మ ముఖ్యమంత్రులు గారికి మరోసారి మా తెలంగాణ యావత్ తెలంగాణ మా మహిళలు కానీ మా అందరి తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాను ప్రతి ఒక్కరు కూడా ఆనందాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం కొంతమంది కూడా మాట్లాడించే ప్రయత్నం చెప్పడం మన తెలంగాణ వచ్చినాక పదిహేను వందల పెన్షన్ ఇప్పుడు మళ్ళా మూడు ఇప్పుడు మళ్ళా నాలుగు వేల పెన్షన్ మళ్ళీ నిన్న నైటు కేసీఆర్ గారు జియో పాస్ చేశారు మాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మేము పేద కుటుంబంలో నుంచి వచ్చామండి మాకు ఆ పెన్షన్ ఉండడం వల్ల మా కుటుంబ సభ్యులు కూడా మా ఆ పెన్షన్ ద్వారానే మమ్మల్ని చూస్తుంటారు బట్ మేము చాలా చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం ఇది మొత్తం మీద దివ్యాంగులందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు తాము అడగక ముందే సీఎం కేసీఆర్ గారు ఏదైతే ఈ పెన్షన్ పెంచడం అనేది తమకెంతో సంతోషంగా ఉందని కూడా